హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ వెంకటేష్ ముగ్లి, ఫుల్ స్టాక్ డెవలపర్. సో ఈ వీడియోలో మనం రియాక్ట్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ, లేదా ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ ఏ టెక్నాలజీకైనా అసలు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అందులో డిఫరెంట్ ఫేజెస్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది బేసిక్గా ఓన్లీ రియాక్ట్కే కాకుండా జావా స్క్రిప్ట్కి, రియాక్ట్కి, ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ ఈ జావా స్క్రిప్ట్ రిలేటెడ్ ఏ ఇంటర్వ్యూకైనా సరే ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ బేసిక్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగే ముందు, సో స్టార్టింగ్ కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. సో అందులో ఫస్ట్ ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనమాట. సో ఇదే మన టోటల్ ఎంటైర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తుంది. అంటే దీన్ని బట్టే మన ఇంటర్వ్యూ అనేది డిపెండ్ అయి ఉండిద్ది అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు, సో మన గురించి ఒక బేసిక్ ఇంట్రడక్షన్ అనేది ఇవ్వాలి. సో ఎగ్జాంపుల్కి ఐఎమ్ వెంకటేష్ ముగ్లి. So I am from Andhra Pradesh. So I have 5 plus years full stack experience using React.js, Node.js, and I worked on many different man stack related projects. This is about myself. So thank you for giving me this wonderful opportunity. So ఇలా చెప్తే, సో దీని వల్ల ఏంటంటే ఫస్ట్ మనం ఈ రియాక్ట్ జేఎస్ మీద, మర్న్ స్టాక్ మీద వర్క్ చేస్తామని వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. సో మెయిన్ మన అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు మన దాంట్లో ఎక్కువ వాళ్ళకి మనం ఏం వర్క్ చేసామనేది వాళ్ళకి ఎక్కువ తెలియాలన్నమాట. సో రిమైనింగ్ డీటెయిల్స్ అవసరం లేదు. ఎగ్జాంపుల్కి మై హాబీ ఈజ్ దిస్, లేదంటే మై ఫాదర్ ఈజ్ దిస్, మై మదర్ ఈజ్ దిస్. సో ఇవన్నీ ఏంటంటే పర్సనల్స్. సో పర్సనల్స్ అనేవి ఇక్కడ పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే అక్కడ మనం వర్క్ చేసేది మనమే కాబట్టి. సో కేవలం మన స్కిల్ ఏదైతే ఉందో ఆ స్కిల్కి రిలేటెడ్ది మన అబౌట్ అనేది అక్కడ చెప్తే వాళ్ళకి అక్కడ నుంచి అర్థమవుద్ది అనమాట. ఓకే, వీళ్ళని రియాక్ట్ వచ్చు కాబట్టి రియాక్ట్ గురించి వీళ్ళని అడగొచ్చు అని వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. సో సెకండ్ థింగ్ ఏంటంటే ప్రోగ్రామింగ్ గురించి అడుగుతారు. సో ఇన్ విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూఆర్ స్ట్రాంగ్ అని చెప్పేసి. సో బేసిక్గా అయితే మనం అప్లై చేసింది జావా స్క్రిప్ట్ రిలేటెడ్ రోల్ కాబట్టి, సో నార్మల్గా జావా స్క్రిప్ట్ అని చెప్తే సరిపోద్ది అనమాట. సో జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది అంటే రియాక్ట్ కానీ, యాంగులర్ కానీ, వ్యూజేఎస్ కానీ, సో జావా స్క్రిప్ట్ రిలేటెడ్ ఫ్రేమ్వర్క్స్ అన్నింటినీ కూడా ఇది కవర్ చేస్తుంది అనమాట. సో కాబట్టి జస్ట్ జావా స్క్రిప్ట్ అని చెప్తే సరిపోద్ది అనమాట. సో నెక్స్ట్ మీకు ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతారు అనమాట, ఓవరాల్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి. సో హౌ మచ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ ఓవరాల్. సో ఇందులో మనకి బేసిక్గా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోతే, సో మీకు బేసిక్ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు, నార్మల్ బేసిక్గా మీకు జావా స్క్రిప్ట్ రియాక్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చేశారని చెప్తే సరిపోద్ది. ఇండస్ట్రియల్గా అయితే మీకు ఎక్స్పీరియన్స్ లేదని చెప్పొచ్చు. ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అది 6 మంత్స్ అయితే 6 మంత్స్, 1 ఇయర్ అయితే 1 ఇయర్, 2 ఇయర్స్ అయితే 2 ఇయర్స్ అనేది మీరు చెప్పొచ్చు అనమాట. సో ఇంకా ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీకు వేరే టెక్నాలజీస్ మీద ఉన్నా కూడా దాన్ని మీరు రియాక్ట్కి కన్వర్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు రియాక్ట్ నేర్చుకున్నారు కాబట్టి. సో ఖచ్చితంగా మీరు రియాక్ట్ మీద 2 ఇయర్స్ వర్క్ చేయాలని రూల్ లేదు, ఇన్ కేస్ మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే. సో అది కూడా వేరే టెక్నాలజీస్ మీద ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీరు ఏదైతే ప్రాజెక్ట్స్ చేశారో, సో సేమ్ వాటినే రియాక్ట్లో చేశారని చెప్పేసి మీ రెజ్యూమ్లో మెన్షన్ చేస్తే సరిపోద్ది అనమాట. ఎందుకంటే మన కంపెనీస్ అనేవి మన రోల్ని కానీ, లేదంటే మన ఎక్స్పీరియన్స్ని కానీ చెప్తే కానీ మనం అందులో ఏ టెక్నాలజీస్ వర్క్ చేసాము, సో ఆ టెక్నాలజీస్లో ఏ కాన్సెప్ట్స్ మీద చేసాము, సో ఇలాంటివి ఏవి వాళ్ళు చెప్పరు, అడగరన్నమాట. అంటే కంపెనీస్, ఏ కంపెనీస్ కూడా అవి చెప్పవు అనమాట. సో కాబట్టి అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. సో మీరు ఏం చేయాలంటే జస్ట్ మీ రోళ్ళు దాంతోపాటుగా మీరు ఇప్పుడు ఏదైతే రియాక్ట్కి అప్లై చేస్తున్నారో జస్ట్ ఆ రియాక్ట్ కింద కన్వర్ట్ చేస్తే సరిపోద్ది అనమాట మీకున్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా. సో అప్పుడు మీకు ఇది అడ్వాంటేజ్ అవుతుంది. సో నెక్స్ట్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ యూ వర్క్ టిల్ నౌ అని చెప్పేసి అడగొచ్చు. సో బేసిక్గా మీరు ఏదైతే ప్రాజెక్ట్స్ని ఎంతవరకు వర్క్ చేశారో, సో వాటి గురించి చెప్పొచ్చు. ప్రాజెక్ట్స్లో ఎక్కడా కూడా మీకు టెక్నాలజీని మెన్షన్ చేయాల్సిన పని లేదనమాట. ఇన్ కేస్ వాళ్ళు అడిగితే అప్పుడు మీరు చెప్పొచ్చు. ఎగ్జాంపుల్కి నేను విఎం ట్రైనింగ్ అనే ఒక ప్రాజెక్ట్ అనేది చేశాను. సో అందులో ఏమి ఉంటాయంటే బేసిక్గా కోర్సెస్ ఉంటాయి, అలానే లైవ్ ట్రైనింగ్ ఉండిద్ది, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ అన్నీ కూడా ఉంటాయని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఇంకా దాన్ని దీందులో డెవలప్ చేసావని అడిగినప్పుడు అప్పుడు చెప్పొచ్చు. ఇన్ కేస్ నేను రియాక్ట్ అప్లై చేస్తే రియాక్ట్లో చేశానని, Node.js అయితే Node.js చేశానని, యాంగులర్ అయితే యాంగులర్లో చేశానని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. సో ప్రజెంట్ ఇక్కడ రియాక్ట్ అప్లై చేశాం కాబట్టి, సో React.js చేశాను. సో అందులో రియాక్ట్లో ఉన్న కాంపనెంట్స్, ఇందులో ఉన్న ప్రాప్స్ కానీ, స్టేట్స్ కానీ, ఆ కాన్సెప్ట్స్ అన్నింటినీ యూజ్ చేసి ఈ ప్రాజెక్ట్ చేశామని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇంకా వాట్ ఆర్ ద టెక్నాలజీస్ యూ వర్క్డ్ అని చెప్పేసి అనొచ్చు. ఇన్ కేస్ మీరు రియాక్ట్తో పాటుగా వేరే ఏమైనా టెక్నాలజీస్ మీద వర్క్ చేసి ఉంటే వాటి గురించి కూడా అడుగుతారనమాట. సో ఇన్ కేస్ మీరు వేరే వాటిని చేయకపోతే జస్ట్ బేసిక్గా రియాక్ట్ చేస్తే పాటు మీరు టూల్స్ వాడుతూ ఉంటారు కదా, ఎక్స్ట్రా టూల్స్, ఎగ్జాంపుల్కి GitHub కానీ, లేదంటే Netlify కానీ,
ఇంకా రియాక్ట్కి సంబంధించిన రిడక్స్ కానీ, రిడక్స్ అనేది కూడా రియాక్ట్లో ఒక పార్ట్ కానీ అది కూడా ఒక సెపరేట్ లైబ్రరీ కాబట్టి దాన్ని కూడా ఒక టెక్నాలజీ కింద మీరు చెప్పొచ్చు అనమాట. సో ఇన్ కేస్ మీరు నెక్స్ట్ జేఎస్ నేర్చుకున్నా లేదంటే రియాక్ట్ రిలేటెడ్ ఫ్రేమ్వర్క్స్ ఏమైనా నేర్చుకుంటే వాటిని కూడా ఇందులో మీరు యాడ్ చేయొచ్చు అనమాట. ఇంకా ఇవే కాకుండా మీరు వేరే ప్రీవియస్ వేరే లాంగ్వేజ్ కూడా మీరు వర్క్ చేసి ఉంటే అవి చెప్పొచ్చు అనమాట. ఎగ్జాంపుల్కి జావా కానీ, సి కానీ, సి ప్లస్ ప్లస్ కానీ. సో మీరు నేర్చుకున్న అన్ని టెక్నాలజీస్ని ఇందులో మెన్షన్ చేయొచ్చు అనమాట. సో వాట్ ఆర్ ద టెక్నాలజీస్ అన్నప్పుడు, సో జనరల్గా అవి బేసిక్ క్వశ్చన్స్ అనమాట. సో దాన్ని బట్టే మీ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మ్యాక్సిమం చెప్పిన ఆన్సర్స్లో జావా స్క్రిప్ట్ రియాక్ట్ అనేది ఎక్కువగా వాళ్ళకి వినిపిస్తుంది అనమాట. సో దానివల్ల జావా స్క్రిప్ట్ రిలేటెడ్ రియాక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఈవెన్ మీరు వేరే డిఫరెంట్ ఆన్సర్ చెప్పినా కూడా వాళ్ళు ఫైనల్గా అడిగేది ఈ జావా స్క్రిప్ట్ రియాక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఇన్ కేస్ మీరు ఇవి చెప్పకపోతే అప్పుడు మీరు ఎగ్జాంపుల్కి జావా అన్నారు అనుకోండి, సో వాళ్ళు జావా స్క్రిప్ట్ అడగకుండా జావా రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో ఇలా అంటే మీరు చెప్పిన ఆన్సర్ బట్టే వాళ్ళ నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ దాంట్లో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు ఇక్కడ బేసిక్గా నేను ఒకవేళ ఆన్సర్ చేస్తే ఎలా చేస్తాను అన్నది ఇక్కడ మీకు రాశాను అనమాట. సో ఫస్ట్ బేసిక్గా మనం హాయ్ అని చెప్పేసి అంటాము. సో హాయ్, మై నేమ్ ఈజ్ వెంకటేష్ మురళి. సో తర్వాత ఐఎమ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ హ్యావింగ్ 2+ కానీ, 5+ కానీ, 10+ కానీ, అంటే మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ వేరియస్ టెక్నాలజీస్ సచ్ యాజ్ రియాక్ట్, యాంగులర్, నోడ్ జేఎస్, మైఎస్క్యూఎల్ ఎట్సెట్రా. సో ఇలా కొన్ని టెక్నాలజీస్ చెప్తాము. మెయిన్ అబౌట్ యువర్ సెల్ఫ్ చెప్పినప్పుడు ఖచ్చితంగా టెక్నాలజీస్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఈ రెండు వర్డ్స్ కూడా ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో అది కూడా మీరు అప్లై చేస్తున్న రోల్ అక్కడ ఖచ్చితంగా ఉండాలి. ఎగ్జాంపుల్కి నేను ఇది ఫుల్ స్టాక్ డెవలపర్కి అప్లై చేస్తే ఆమె ఫుల్ స్టాక్ డెవలపర్ అనాలి. ఇన్ కేస్ నేను ఫ్రంట్ ఎండ్కి అప్లై చేస్తే ఆమె ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనాలి. ఎగ్జాంపుల్కి మీరు ఫ్రంట్ ఎండ్కి అప్లై చేస్తూ ఫుల్ స్టాక్ డెవలపర్ అన్నారనుకోండి, సో వాళ్ళు మీ నుంచి ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకుంటారనమాట. అంటే మిమ్మల్ని ఫ్రంట్ ఎండ్కి తీసుకొని బ్యాక్ ఎండ్ కూడా వర్క్ చేయించుకుంటారు. సో కాబట్టి అలా కాకూడదు అనుకుంటే మీరు ఫ్రంట్ ఎండ్కి అప్లై చేస్తే ఫ్రంట్ ఎండ్ రూల్ అని చెప్పాలి, బ్యాక్ ఎండ్ అయితే బ్యాక్ ఎండ్ అనే చెప్పాలి, ఫుల్ స్టాక్ అయితే ఫుల్ స్టాక్ అని చెప్పేసి చెప్పాలన్నమాట. సో ఐ వర్క్డ్ ఆన్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్, లైక్ మీరు ఏదైతే ప్రాజెక్ట్స్ వర్క్ చేశారో వాటి నేమ్స్ చెప్తే సరిపోద్ది. ఎగ్జాంపుల్ నేను వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ వచ్చేసరికి ఈక్రెస్, మెసెంజర్ యాప్, SBI రిమిట్ యాప్, COVID-19 ట్రాకర్. సో ఇవన్నీ కూడా నేను మీన్ అండ్ మర్న్ స్టాక్ యూజ్ చేసుకొని చేశాను అనమాట. సో ఇంకా మన ఏమైనా పర్సనల్ అచీవ్మెంట్స్ ఉంటే అవి కూడా చెప్పొచ్చు, అవి ఇంకా అడ్వాంటేజ్ అవుతాయి అనమాట. సో అవి కూడా ఈ టెక్నాలజీస్ యూజ్ చేసుకొని చేస్తే మీకు ఇంకా అడ్వాంటేజ్ అవుతాయి. ఎగ్జాంపుల్కి ఐ వన్ స్టాక్ హ్యాక్ 1.0 ఛాలెంజ్ కండక్టెడ్ ఇన్ హ్యాకర్ ఎర్త్ ప్లాట్ఫామ్. సో ఇంకా 1 బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డ్ విత్ ఇన్ 1 మంత్ ఆఫ్ జాయినింగ్ ఇన్ జెల్ప్మక్ ప్రైవేట్ లిమిటెడ్ యాజ్ ఎ ఫుల్ స్టాక్ ఇంటర్న్ ఫర్ డెలివరింగ్ ది ప్రాజెక్ట్ ఆన్ టైమ్. సో ఐ క్రియేటెడ్ అండ్ మెయింటైన్ ఈక్రెస్ వెబ్సైట్ ఫర్ మోర్ దెన్ 2 ఇయర్స్ విచ్ ఈస్ స్టిల్ హ్యావింగ్ 8,000+ డైలీ రిక్వెస్ట్ విత్ ఇన్ ద క్యాంపస్. సో థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. సో ఫైనల్ థింగ్ అనేది ఖచ్చితంగా చెప్పాలి, అంటే మీ గురించి వాళ్ళు మీకు ఒక ఛాన్స్ ఇచ్చారు కాబట్టి సో దానికి మీరు గ్రాటిట్యూడ్ అనేది చూపించాలన్నమాట. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అంటే సో వాళ్ళకి మీ మీద ఒక బేసిక్ ఐడియా వచ్చింది అనమాట. మీరు ఏ టెక్నాలజీస్లో వర్క్ చేశారు, మీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, మీ అచీవ్మెంట్స్ ఏంటి, సో మీ మీద ఒక ఓవరాల్ ఐడియా అనేది వాళ్ళకి వచ్చింది. సో ఇక్కడ చెప్పిన ఆన్సర్ బట్టే మీకు ఉండే క్వశ్చన్స్ అన్ని కూడా ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇన్ విచ్ లాంగ్వేజ్ యూఆర్ స్ట్రాంగ్ అంటే బేసిక్గా మీరు ఇప్పుడు రియాక్ట్ కానీ ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ అయితే జావా స్క్రిప్ట్ అని చెప్పొచ్చు. సో అలానే ఇన్ కేస్ ఇన్ విచ్ ఫ్రేమ్వర్క్ ఆర్ లైబ్రరీ యూఆర్ స్ట్రాంగ్ అంటే అందులో కూడా వీళ్ళు ఛాన్స్ ఇవ్వచ్చు, అంటే ఆప్షన్ ఇవ్వచ్చు. రియాక్ట్ ఆర్ యాంగులర్ అంటే మీరు రియాక్ట్కి అయితే రియాక్ట్, యాంగులర్ అయితే యాంగులర్కి మీరు చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ హౌ మచ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అడిగితే సో ఐ హావ్ మోర్ దెన్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బట్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ రియాక్ట్ ఫ్రమ్ లాస్ట్ 1 ఇయర్. సో బేసిక్గా మనం కంప్లీట్ మనకు ఒక 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఆ 10 ఇయర్స్ కూడా మనం రియాక్ట్ మీద వర్క్ చేయాలని రూల్ లేదనమాట. మేబీ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసి ఉండొచ్చు లేదా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి స్టార్ చేసి ఉండొచ్చు. సో ఆ చెప్పే నెంబర్ అనేది కొంచెం వాళ్ళని ఇంప్రెస్ చేసేలా ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి లాస్ట్ 1 ఇయర్ నుంచి స్టార్ట్ చేశానని చెప్పేసి చెప్పాను. సో దానివల్ల వాళ్ళు కొంచెం కన్విన్స్ అవుతారనమాట. ఇన్ కేస్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి 1 ఇయర్ అంటే కన్విన్స్ అవ్వరు. సో 5 ఇయర్స్ అన్నప్పుడు ఒక 3 ఇయర్స్ లేదా 2 ఇయర్స్ అలా చెప్తే సరిపోద్ది అనమాట. సో ఒకవేళ 10 అంటే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి అని చెప్పేసి చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే రియాక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో దాన్ని బేస్ చేసుకొని మీరు చెప్పాలి. మీరు ఎగ్జాంపుల్కి మీకు 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనుకోండి, సో నేను 20 ఇయర్స్ నుంచి రియాక్ట్ చేస్తానంటే వాళ్ళకి వెంటనే డౌట్ వచ్చింది, ఎందుకంటే అది స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అవుతుంది కాబట్టి. సో మీరు 8 కంటే ఎక్కువ చెప్పలేరు అనమాట. సో ఇంకా మీరు చెప్పొచ్చు అంటే ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్నా కూడా
మీరు దాన్ని కవర్ చేసేలా ఎలా చెప్పొచ్చు అంటే, బట్ ఐఆమ్ స్ట్రాంగ్ ఎట్ జావా స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈస్ ఎ కోర్ ఫర్ రియాక్ట్ యాంగులర్ వ్యూ ఫర్ ఎనీ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్. అంటే జావా స్క్రిప్ట్ లో స్ట్రాంగ్ కాబట్టి మీకు రియాక్ట్ మీద తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా, ఇన్ కేస్ మీకు యాంగులర్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్నా సో అది కూడా ఇక్కడ మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇలా మీరు అడ్వాంటేజ్ కింద తీసుకోవచ్చు. సో ఇక్కడ దీనికి సంబంధించిన నోట్ రాశాను. సో ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇట్, యూ కెన్ మెన్షన్ 6 months ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఫ్రీలాన్సింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఓన్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎక్స్పీరియన్స్. అంటే మీరు ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా మీరు కంపెనీలో ఫుల్ టైం కింద చేయాల్సిన రూల్ లేదనమాట. మీరు వర్క్ చేశారు అంటే దాని నుంచి మీరు ఎంతో కొంత నేర్చుకున్నట్టే అనమాట. సో నేర్చుకున్న ప్రతిదీ కూడా మీకు ఎక్స్పీరియన్స్లోకి వచ్చింది. ఇన్ కేస్ వాళ్ళు కన్సిడర్ చేయాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా వీటిని మెన్షన్ చేస్తే వాళ్ళు కన్సిడర్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇంకా సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కాదనమాట. అంటే మీరు చెప్పే ఎక్స్పీరియన్స్ అన్నిటికీ కూడా సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలనేది రూల్ లేదు. ఎందుకంటే మన కొన్ని కొన్ని ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కానీ వేరే ఓన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు వాటి సర్టిఫికేట్ ఎక్కడ కూడా ఉండదు అనమాట. జస్ట్ మనం చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అదే అక్కడ మనకి ప్రూఫ్ కింద ఉండింది. సో కాబట్టి ఖచ్చితంగా సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కాదు, స్కిల్స్ అనేవి మ్యాండేటరీ అనమాట. సో ఇంకా హౌ మెనీ మంత్స్ యూ వర్క్ ఆన్ రియాక్ట్. సో జస్ట్ ఆన్సర్ దట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇంటర్న్షిప్ ఆర్ పార్ట్ టైమ్ ఆర్ ఎనీథింగ్, బికాజ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ అనేది ఎక్స్పీరియన్స్ కాబట్టి, సో మీరు ఏది వర్క్ చేసినా కూడా దాని నుంచి మీరు ఎంతో కొంత నేర్చుకుంటారు కాబట్టి దాన్ని మీరు మెన్షన్ చేస్తే వాళ్ళకి మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో దాని మీద అనేది ఒక ఓవరాల్గా ఐడియా వచ్చింది. ఎగ్జాంపుల్కి నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మోర్ దెన్ 8 ఇయర్స్ ఉంటుంది. ఎందుకంటే నేను కాలేజ్ స్టార్టింగ్ నుంచి కూడా, అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా నేను ఈ వెబ్ టెక్నాలజీస్, ఈ మొబైల్ డెవలప్మెంట్ వీటి మీద వర్క్ చేశాను అనమాట. బట్ ఇండస్ట్రియల్గా వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 3 to 4 ఇయర్స్ నుంచి ఇండస్ట్రియల్గా చేస్తున్నాను. సో కాబట్టి నేను ఓవరాల్గా ఏం చేస్తానంటే 8+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్ అని చెప్పేసి చెప్తాను అనమాట. సో దానివల్ల ఏంటంటే నాకు వెబ్ డెవలప్మెంట్లో ఎక్కువ గ్రిప్ ఉందని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. సో దానివల్ల వాళ్ళకు ఒక మంచి ఇంప్రెషన్ వచ్చింది అనమాట. సో నెక్స్ట్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 ప్రాజెక్ట్స్. అంటే మీరు ఇప్పటి వరకు చెప్పారు కాబట్టి, సో మీరు చెప్పిన ప్రాజెక్ట్స్లో ఏవైనా 1-2 ప్రాజెక్ట్స్ గురించి బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్కి నేను చేసిన ప్రాజెక్ట్స్లో కొన్ని బేసిక్ ప్రాజెక్ట్స్ని ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో ఐ వర్క్ ఆన్ ఈక్రెస్ ప్రాజెక్ట్ విచ్ ఈస్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్ విచ్ ప్రొవైడ్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ స్టఫ్ లైక్ వీడియోస్, PDFs, జనరల్ నాలెడ్జ్, సో డైలీ ఫ్యాక్ట్స్, న్యూస్ పేపర్ అండ్ మెనీ మోర్ గ్రేట్ ఫీచర్స్. సో ఇట్ హెల్ప్ ఎ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ మై క్యాంపస్ ఇంక్లూడింగ్ మీ. సో అనదర్ ప్రాజెక్ట్ వాజ్ మెసెంజర్ యాప్. సో ఇట్స్ ఎ చాటింగ్ యాప్ అండ్ డిడ్ ఇట్ ఫర్ ఎ US క్లయింట్ విత్ ఇన్ 4 నైట్స్ యాజ్ ఎ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్. సో ఫీచర్స్ విల్ బి లైక్ ఆల్మోస్ట్ వాట్సాప్, చాట్ ఫీచర్స్ లైక్ ఆన్లైన్ ఆఫ్లైన్ స్టేటస్. సో ఐ డిడ్ ఇట్ ఇన్ రియాక్ట్ నేటివ్ యాజ్ ఎ మొబైల్ యాప్ విత్ గిఫ్టెడ్ చాట్ ప్యాకేజ్ అండ్ సాకెట్ టైపో ఫర్ రియల్ టైమ్ కమ్యూనికేషన్. సో ఇలా నేను 2 ప్రాజెక్ట్స్ గురించి ఒక బేసిక్ ఐడియా అనేది వాళ్ళు చెప్పాను అనమాట. ఈవెన్ వాళ్ళకి 2 ప్రాజెక్ట్స్ ఏంటో కూడా తెలియదు, ఎందుకంటే అవి నేను వర్క్ చేశాను కాబట్టి. సో వాటిల్లో ఉన్న బేసిక్ ఫీచర్స్ అనేవి వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో మనం చెప్పాలి. ఎగ్జాంపుల్కి నేను ఈక్రెస్ అనేది ఇంగ్లీష్ రిలేటెడ్ వెబ్సైట్ అనమాట. అందులో మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి హెల్ప్ అయ్యే కొన్ని ఫీచర్స్ని ప్రొవైడ్ చేశాము. మెసెంజర్ యాప్ అంటే ఇది బేసిక్గా అందరికీ ఐడియా ఉండేది కాబట్టి సో ఇది ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో చాటింగ్ అప్లికేషన్ అని చెప్పేసి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఖచ్చితంగా మీరు ఏ రోల్కి అప్లై చేసినా కూడా అట్లీస్ట్ 1 or 2 ప్రాజెక్ట్స్ అనేవి ఖచ్చితంగా మీరు చేసి ఉండాలి. సో అలా చేస్తేనే మీకు సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఎగ్జాంపుల్కి మీకు ఒక బిల్డింగ్ కట్టమని చెప్పేసి ఒక వర్క్ ఇచ్చినప్పుడు, సో ఆల్రెడీ మీరు ఒక 1 or 2 బిల్డింగ్స్ కట్టుంటేనే మీకు ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది అనమాట. వాళ్ళు కూడా చెప్పడానికి వాళ్ళకి నమ్మకం వచ్చింది. ఇన్ కేస్ మీరు ఫ్రెష్గా బిల్డింగ్ కడతారని చెప్పారనుకోండి, ఖచ్చితంగా ఎవరో కూడా మీకు ఛాన్స్ అనేది ఇవ్వరు. అంటే బేసిక్గా ఇప్పుడు మన ఫ్రెషర్స్కి ఎందుకు ఛాన్స్ ఇవ్వరు అంటే, వాళ్ళు డైరెక్ట్గా వచ్చి నాకు జాబ్ కావాలి అంటారు, కానీ నాకు దానికి సంబంధించిన స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పరనమాట. సో దానివల్ల వాళ్ళకి ఛాన్స్ అనేది ఉండదు. ఫ్రెషర్గా అప్లై చేసినా కూడా ఆ ఫ్రెషర్ అనే వాళ్ళు ఈ పర్టికులర్ వర్క్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పాలన్నమాట. అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వచ్చింది అంటే వాళ్ళు అట్లీస్ట్ 1 or 2 ప్రాజెక్ట్స్ అనేవి నేర్చుకుని టెక్నాలజీని తీసుకొని వాళ్ళు ఓన్గా ఎక్స్పెరిమెంట్ చేసి చేస్తే అప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు అర్థమవుద్ది అనమాట. సో దానివల్లే మీకు బెనిఫిట్ అనేది ఉండిద్ది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రియాక్ట్ నేర్చుకున్నాను అనుకోండి, సో రియాక్ట్ మీద బేసిక్గా మనకి చెప్పే కోర్సెస్లో ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. సో అవి కాకుండా వాటిని నేర్చుకున్న తర్వాత మీకు ఎంతో కొంత అర్థమైంది ఉంటుంది కదా. సో అర్థమైన దాన్ని బేస్ చేసుకొని మీరు అగైన్ ఓన్గా సేమ్ ఉన్నదాన్ని చూడకుండా మీరు కంప్లీట్గా న్యూగా బిల్డ్ చేయడం, లేదంటే ఒక ఐడియా తీసుకొని దాన్ని బిల్డ్ చేయడం, లేదా ఎగ్జిస్టింగ్ ఉన్న ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకొని దాన్ని బిల్డ్ చేయడం. ఎగ్జాంపుల్కి మనకి యూట్యూబ్ కానీ, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, సో ఇలాంటి వాటిని ఎగ్జిస్టింగ్ ఉన్న వాటినే మీ ఓన్గా జస్ట్ వాటి నేమ్స్ మార్చి కానీ, లేదంటే కొన్ని డిఫరెంట్ నేమ్స్ పెట్టి మీరు సేమ్ దాన్ని డెవలప్ చేయగలిగితే
మీకు ఒక ఐడియా వచ్చింది అనమాట. సో రియాక్ట్లో ఈ కాన్సెప్ట్స్ ఎలా వర్క్ అవుతాయి, ఈ కాన్సెప్ట్స్ ఎలా మనకి హెల్ప్ అవుతాయి అని చెప్పేసి మీకు అర్థమవుతుంది అనమాట. సో దానివల్ల మీరు ఈజీగా ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ గుడ్ ఆర్ బ్యాడ్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్. సో మీ ప్రాజెక్ట్ అనేది ఎలాంటిదైనా పర్లేదు, అది ఖచ్చితంగా ఒక హై లెవెల్ ప్రాజెక్టు అంటే ఒక యూట్యూబ్ అంత ప్రాజెక్ట్ ఇలా అవ్వాలని రూల్ లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం చూసే ప్రతి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్ని కూడా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ నుంచి స్టార్ట్ అయినవి. కాబట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు చెప్పే ప్రాజెక్ట్స్ వాల్యూ తెలియకపోవచ్చు, కానీ మీరు జస్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోద్ది అనమాట. సో మీరు చెప్పేదాన్ని ఫస్ట్ మీరు గుడ్ అని చెప్పేసి నమ్మాలి, అంటే అది ఒక బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి నమ్మాలి. అలా కాకుండా చిన్నదే ప్రాజెక్ట్ కదా ఇది చెప్తే పెద్ద ఇంపాక్ట్ ఉండదు కదా అని చెప్పేసి అలా ఎప్పుడు అనుకోకండి. అలా అనుకుంటే మీరు చేసిన ఏ ప్రాజెక్ట్ కూడా మీరు చెప్పలేరు అనమాట. సో మీరు చేసిన ఏ చిన్న ప్రాజెక్ట్ అయినా, అది జస్ట్ ఒక బేసిక్ హెడ్డింగ్ ఉన్న ప్రాజెక్ట్ అయినా లేదా ఒక బేసిక్ ఇమేజ్ ఉన్న ప్రాజెక్ట్ అయినా, అది కూడా ఒక ప్రాజెక్టే అనమాట. ఎందుకంటే నార్మల్గా ఆ ఇమేజ్ ట్యాగ్ గురించి తెలియని వాళ్ళు కూడా కనీసం అది కూడా చేయలేరు కదా. సో అట్లీస్ట్ మీరు అది చేయగలిగారంటే, మీరు ఆ ప్రాజెక్ట్ చేయగలిగారంటే మీకు వాళ్ళకంటే ఎంతో కొంత ఎక్స్ట్రా తెలుసాను. సో కాబట్టి మీరు ఏ ప్రాజెక్ట్ అయినా గుడ్ ఆర్ బ్యాడ్, సో దాన్ని ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాలన్నమాట. సో యూ జస్ట్ నీడ్ టు వర్క్ ఆన్ పర్టికులర్ టెక్నాలజీ ఫర్ గెటింగ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, సో నథింగ్ ఎల్స్. సో ట్రై టు బిల్డ్ గుడ్ ప్రాజెక్ట్ సో దట్ దే విల్ హెల్ప్ఫుల్ టు ఇంప్రెస్ ద ఇంటర్వ్యూయర్. సో గుడ్ ప్రాజెక్ట్స్ అంటే అర్థం ఏంటంటే కొంచెం కాంప్లెక్స్గా ఉండేవి, అంటే వేరే వాళ్ళు అందరూ చేసే ప్రాజెక్ట్స్ని మనం కూడా చేసి ఇచ్చేస్తే అక్కడ మనకి పెద్ద గుర్తింపు అనేది ఉండదు అనమాట. ఎందుకంటే జస్ట్ నెట్లోంచి కాపీ చేసి ఇక్కడ అప్లై చేస్తామని చెప్పేసి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో కాబట్టి ఈవెన్ అది నెట్లో ఉన్నా కూడా మీ యొక్క మార్క్ అనేది అక్కడ ఉండాలి, అంటే మీకంటూ ఒక ఓన్ టాలెంట్ ఉండేది కదా. మీ కలర్స్ కాంబినేషన్లో మంచి గ్రిప్ కానీ లేదంటే డిజైన్ పరంగా కానీ యూఏ పరంగా కానీ, సో మీకంటూ ఒక మార్క్ అనేది ఉంటుంది. సో ఆ మార్క్ అనేది మీరు అక్కడ చూపించగలిగితే సరిపోద్ది అనమాట. సో నెక్స్ట్, వాట్ ఆర్ ద టెక్నాలజీస్ యూ వర్క్డ్ అంటే, సో జనరల్గా మీరు ఇప్పుడు వరకు నేర్చుకున్న టోటల్ టెక్నాలజీస్ అన్ని కూడా మెన్షన్ చేయొచ్చు అనమాట. సో ఐ వర్క్డ్ ఆన్ రియాక్ట్, యాంగులర్, ఫ్లట్టర్, వ్యూ, నోడ్ జేఎస్, లారావెల్, ప్రొపెల్, ఏడబ్ల్యూఎస్, గిట్, గూగుల్ క్లౌడ్, బూట్స్ట్రాప్ అండ్ మెనీ లేటెస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీస్. సో ఐ లవ్ లెర్నింగ్ న్యూ టెక్నాలజీ, సో దట్ ఐ వర్క్డ్ ఆన్ దీస్ మెనీ టెక్నాలజీస్ టిల్ నౌ. సో ఇలా మనం నేర్చుకున్న టెక్నాలజీస్ అన్నిటి గురించి చెప్పొచ్చు. సో యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు అప్ టు డేట్ విత్ ఆల్ ద టెక్నాలజీస్. సో యూ జస్ట్ నీడ్ టు గుడ్ ఇన్ అట్లీస్ట్ వన్ టెక్నాలజీ విచ్ ఈస్ ఎనఫ్. సో మీరు ఖచ్చితంగా ప్రతి టెక్నాలజీలోనూ మీరు గుడ్ అదే ఖచ్చితంగా గుడ్ ఉండాల్సిన రూల్ లేదనమాట. అట్లీస్ట్ ఒక దాంట్లో మీరు టాప్లో ఉంటే మిగతా అన్నీ ఒక బేసిక్గా ఐడియా ఉన్నా కూడా ప్రాబ్లం లేదనమాట. ఎందుకంటే మీరు వర్క్ చేసే దాని మీద మీకు మెయిన్ ఐడియా ఉండాలి, రిమైనింగ్ అన్ని వాటి మీద మీకు ఐడియా ఉన్నా లేకపోయినా కూడా వన్స్ మీరు వర్క్ స్టార్ట్ చేసే వాటి మీద బేసిక్గా ఐడియా వచ్చింది అనమాట. సో హ్యావింగ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అదర్ వన్ ఆర్ టూ టెక్నాలజీస్ ఈజ్ ఎనఫ్ యాజ్ వీ వర్క్ ఆన్ మోర్ టూల్స్ అలాంగ్ విత్ రియాక్ట్. సో నోయింగ్ ద టూల్స్ విల్ హెల్ప్ యూ మోర్. సో ఎగ్జాంపుల్కి మనకి గిట్ కానీ, జీరా కానీ, ఏడబ్ల్యూఎస్ కానీ, సో ఇవేంటంటే మనం వర్క్ చేయం కానీ వాటి మీద ఒక ఐడియా ఉంటే సో ఎప్పుడైనా ఒకసారి వర్క్ చేసినా కూడా మనకు అవి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్కి మనం రియాక్ట్ స్టార్ట్ చేసిన వెంటనే మీరు ఏడబ్ల్యూఎస్లో కోడ్ని పుష్ చేయాలని చెప్పేసి అన్నారనుకోండి, సో ఫస్ట్ మీకు ఏడబ్ల్యూఎస్ ఐడియా లేకపోతే వెంటనే మీరు భయపడతారనమాట. సో అలా కాకుండా మీకు వాటి మీద ఐడియా ఉంటే మీరు ఏడబ్ల్యూఎస్ అడిగినా, గిట్ అడిగినా, జీరా అడిగినా కూడా మీరు వాటి గురించి భయపడరు, ఎందుకంటే వాటి మీద ఒక బేసిక్గా ఎప్పుడో ఒకసారి విన్నారు కాబట్టి మీకు ఐడియా ఉండిద్ది అనమాట. లేదు అంటే వాటి గురించి ఒక బేసిక్గా తెలుసుకోవడానికైనా ట్రై చేస్తారు వన్స్ జాయిన్ అయిన తర్వాత. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఏదైతే రోల్ ఉందో ఆ రోల్కి రిలేటెడ్ టెక్నాలజీ మాత్రం ఖచ్చితంగా మీరు అప్ టు డేట్ ఉండాలన్నమాట. ఒకవేళ మీరు రియాక్ట్ ఫుల్ కోర్స్ అనేది చూడాలనుకుంటే ఈ విఎం ట్రైనింగ్ వెబ్సైట్లో రియాక్ట్ ఫుల్ కోర్స్ అనేది అవైలబుల్ ఉంది. సో అందులో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇది వీడియోలో, ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, డౌట్స్ ఉన్నా సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగా వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, హ్యావ్ అ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్, వెంకటేష్ ముగ్లీ.